క్రికెట్ మైదానంలో సిక్సర్లు ఫోర్ల మోత మోగుతుందని తెలిసిందే. బ్యాటర్లు బౌలర్లకు మధ్య జరిగిన పోర్లో ఎవరో ఒకరు బలి కావాల్సిందే. బౌలర్లు కూడా అద్భుతమైన బంతులు మిస్ అవుతూ బ్యాట్స్మెన్లను పెవిలియన్కి చేర్చిన సందర్భాలు ఎన్నో చూశాం. ఓవరాల్గా క్రికెట్ మ్యాచ్లో మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కానీ కొన్నిసార్లు ఈ గేమ్లో అనుకోని సంఘటనలు బాధను కలిగిస్తాయి. ఎందుకంటే మ్యాచ్ సమయంలో గాయాలు మరణాలు కూడా సంభవించిన సంఘటనలు చూశాం. తాజాగా అలాంటి ఓ విషాద సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఇంగ్లాండ్లో జరుగుతున్న T20 మ్యాచ్లో ఓ ఆటగాడు విసిరిన బంతికి పావురం చనిపోయింది. దీంతో ఆటగాళ్లతో సహా ప్రేక్షకులు విచారం వ్యక్తం చేశారు. లంకాషైర్ యార్క్షైర్ మధ్య మ్యాచ్ జరిగింది. లంకాషైర్ బ్యాటింగ్ సమయంలో 11వ ఓవర్లో లంకాషైర్ బ్యాట్స్మెన్ అశ్వల్ ప్రిన్స్ మిడ్ వికెట్ మీదుగా షాట్ ఆడాడు. అతను 2 పరుగులు చేశాడు. ఈ సమయంలో బాల్ పట్టుకున్న ఫీల్డర్ జాక్ రూడాల్ఫ్ బలంగా బంతిని వికెట్లకు విసిరాడు. ఈ సమయంలో గాలిలో ఎగురుతున్న పావురానికి ఈ బంతి తాకింది. బాల్ తగిలిన పావురం అక్కడే నేలకూలి చనిపోయింది. అతను సాధారణ త్రో విసిరాడు, కానీ దురదృష్టవశాత్తు బంతి ఎగిరి పావురాన్ని తాకింది. ఈ దృశ్యాన్ని చూసిన వెంటనే మైదానంలో కూర్చున్న వేలాది మంది అభిమానులు విచారం వ్యక్తం చేశారు. అయితే ఈ త్రో తర్వాత ఎంపైర్ బంతిని డెడ్ బాల్ గా ప్రకటించాడు. లంకాషైర్ సాధించిన 2 పరుగులు కూడా వెనక్కి తీసుకున్నాడు.